రాముడని నిజాలే చెబుతాడు, అబద్ధం చెప్పడం రావణాసుడు హృదయంలో భావన. అందుకని నేను రాముడు వేషం ఎలా వేస్తాను? రాముడు వేషం వేస్తే అబద్ధం ఆడలేను కదా. రావణాసుడు వేషం లేదా అబద్ధం ఆడగలను, వాడు బతుకేదే కాబట్టి. రాముడు అబద్ధం ఆడు కాబట్టి నానాడు కూడా అబద్ధం రాదు. రాముడు వేషం వేసిన వాడికి అబద్ధం రాకపోతే నిజంగా రాముడు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదండి. ఇది కంబన్ అనే తమిళ కవి చెప్పలా రామాయణంలో, ఇది వాల్మీకిలో లేకపోతే నీకేమైనా నష్టమా, ఉందా లేదా అని చరిత్ర పరిశోధన. అందుకని నేను రాముడు వేషం ఎలా వేస్తాను? రాముడు వేషం వేస్తే అబద్ధం ఆడలేను కదా. రావణాసుడు వేషం లేదా అబద్ధం ఆడగలను, వాడు బతుకేదే కాబట్టి. రాముడు అబద్ధం ఆడు కాబట్టి నానాడు కూడా అబద్ధం రాదు. రాముడు వేషం వేసిన వాడికి అబద్ధం రాకపోతే నిజంగా రాముడు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదండి. ఇది కంబన్ అనే తమిళ కవి చెప్పలా రామాయణంలో, ఇది వాల్మీకిలో లేకపోతే నీకేమైనా నష్టమా, ఉందా లేదా అని చరిత్ర పరిశోధన ఏమన్నా. అది ప్రతిదీ జరిగిందా లేదా ఉందా లేదా తీసి పక్కనట్టే. అది అనౌచిత్యమైతే పరిహరించాలి. అదే ఒక పెద్ద మనిషి రామాయణం మీద సినిమా తీశాడు, ఒక మహానటుడు రాముడికి కృష్ణుడికి ఆ పాత్రలకు ఆయన పేరు మోసిన వాడు. కానీ ఎంత పెంట కల్పన అంటే రామరాముడు రాముడు ఆయన వేశాడు, రావణాసుడు ఆయన వేస్తాడు. అసలు ఒప్పుకోరు కానీ సీత కూడా ఆయన వేసేవాడు. బాగుండదని ఆగాడు పాప. రావణాసుడు యుద్ధంలో ఆయనకు వచ్చాట, రాముడు ఆయన కాళ్ళకు దండం పెట్టాట. ఎక్కడైనా ఉందా అండి? దీన్ని పెంట అంటారు, కల్పన అన్నది. ఇది నటుడు తన కోసం, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రావణాసుడుగా హైలైట్ కావాలి, అందుకోసం వేశాడు ఆ వేషం. ఆయన రాముడే సేవ దండం ఆయన పెట్టేసుకున్నాడు. ఆయన డైరెక్టర్ కూడా ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. పరమ దుర్మార్గం దురహంకారం అంటారు దీన్ని. రావణాసుడు రాముడు యుద్ధరంగానికి ముందు ఇద్దరు రావడం లేదు. అసలు రావణాసుడు సన్యాసి వేషంలో వచ్చాట, రాముడు కాళ్ళకు దండం పెట్టించాట. రాముడు రావణాసుడు కాళ్ళకు దండం పెట్టడం ఏమిటి? ఎక్కడ కల్పనలు ఇవన్నీ? ఇది పనికి మాలిన కల్పన అని. ఇక్కడ నటుడు తన స్వార్థం కోసం, తన అహంకారం కోసం చేసిన కల్పన తప్ప ఇది ఉదాత్తమైన కల్పన కాదు. అదే ఏడు రేఖలు గీసాడో, లేకపోతే రాముడు రాతిని ముట్టుకోగానే నాతి అయింది, స్త్రీ అయింది అన్న. అందుకే నీ వంటిన గుహుడు అనమాట. రాతి ముట్టుకోగానే నాతి కావడం వరకు నిజం. అది అసహ్య ఘట్టంలో ఉన్నదే, వాల్మీకిలోనూ ఉన్నదే, ఇతరత్ర విశ్వనాథ వారి దాంట్లో కూడా ఉంది. కానీ దాని మీద ఒక అందమైన కల్పన మొల్ల చేసింది రామాయణం. సుడుగుని రామపాదములు సోకి అహయ్యే అని, రామపాదములు సోకి రాయి అహయ్య అయిందిట. అందుకని గుగుడు పడవ మీద రాముడు కాళ్ళు పెడుతూ ఉంటే నీ కాళ్ళి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా పడవ మీద కాళ్ళు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట, మూడు మూర్తులు నారాయణమూర్తి వంట రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి. ఎంత బాగుందండి కల్పన. కల్పన అయితే ఏమి, నువ్వు రాయి మీద కాలు పెడితే స్త్రీ అయిపోయిందట, నా పడవలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, నువ్వు కాలు పెడితే 10 మంది స్త్రీలు అవుతారు, వాళ్ళందరూ నేను పెళ్లి చేసుకోవాలి, నా సంసారాలు 10 అయిపోతే 10 గ్యాస్ బండలు, 10 రేషన్ కార్డులు, 10 ఇందిరమ్మ ఇళ్ళు అన్ని వస్తాయి ఇక్కడికి, చచ్చిపోతాం ఒక సంసారానికి. అందుకని ఒక్కసారి నీ కాళ్ళు కడిగేస్తా అంటే నీ కాళ్ళల్లో రాతిని నాతిని చేయడం అనే దోషం ఏదో ఉందన్నమాట. అది దోషం, ఆ దోషం పోయడం మరి. దోషం అంటే కాళ్ళు కడుక్కోమంటారు కదా, అందుకని నీ కాళ్ళు కడిగేస్తా. గూడి మనస్సు భావన ఏమిటి, ఏదో రకంగా రాముడు కాళ్ళు కడగాలి. ఆయన ప్రేమ, రాముడు నిందిద్దామని కాదు. రాముడు మురిసిపోయాడు, ఎంత తాపత్రయపడతాడు రా భక్తుడు అన్నవాడు భగవంతుడు కాళ్ళు కడగడానికి అని సరిగానే వేయాలి. ఇది ఎంత గొప్ప కల్పనని మొదలు చేసింది. మొదలు దాని పాట మీద ఇంకొక మాట ఎక్కువ చేశాడు సంపూర్ణ రామాయణం బాపు గారి సినిమాలో కవి. ఎంత అందమైన మాట ఇది, ఇది ఉదాత్తమైన కల్పన. ఇటువంటివి అక్కడక్కడ విశ్వనాథ వారు చేశారు. ఆ సందర్భం వచ్చినప్పుడు నిజం అది మళ్ళీ మన చరిత్రలో ఉందా లేదా అని మాట్లాడకూడదు. కావ్యం ఇది, కావ్యంలో కల్పనలు ఉంటాయి. అసలు విషయం నీకు అందంగా అర్థం కావడం కోసం కల్పన చేస్తారు తప్ప చరిత్రను వక్రీకరిద్దామని కాదు. అందుకని మదికి ఉదాత్త కల్పనల మొక్కవగలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథం భయింపుడి, అటువంటిది రామకథ అన్నాడు. ఆ రామకథని ప్రారంభిస్తూ ప్రారంభంలో దేవతలందరూ దిక్పాలకులందరూ ముఖ్యంగా వైకుంఠానికి వెళ్ళారట. రావణాసురుని యొక్క బాధ తట్టుకోలేక విష్ణుమూర్తికి తమ ప్రార్థనలు అన్ని వినిపిస్తున్నట్టు, అయ్యా నీవు అవతరించాలి, నీవు అవతరించాలి, నీవు అవతరించాలి. ఏమిట్రా నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, మీకు వచ్చిన బాధ, నువ్వు బాగున్నావునైనా లక్ష్మీదేవి దగ్గర మేము బాగాలేమన్నారు. నిన్నటి వరకు అని చెబుతాం, నీ సొమ్మెం పోయి నీకంటే హాయిగా క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విల సత్సైకతే భౌక్తి గానృప్తాసనస్థ స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరసభ్రైర పర విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనంది నీయాత్ అరి నరిన గదా శంఖపాణిర్ముకుంద. చల్లటి ద్వీపం శ్వేతద్వీపం, చల్లటిది వైకుంఠ ప్రాంతం, అందులో పాన సముద్రం తెలుపు, అందులో ముత్యాల వాన కురుస్తుందట. ఆయన ధరించిన ఆభరణాలన్నీ ముత్యాలే. ఇన్ని రకాల తెలుపుల మధ్యలో ఆయన ఒక్కడే నలుపు, గుర్తుపట్టరేమో అని. అందుకని అన్ని తెల్లగా స్వచ్ఛంగా ముత్యాల వాన మధ్యలో పాన సముద్రంలో పక్కన పడుకున్నాడని నీకు అన్ని బాగానే ఉంటాయి. మేము చూస్తున్నాం ఒక టారెత్తిపోయి అంటే ఏమిటి వాడు పెట్టిన బాధలు ఏమిటన్నట్టు. ఒక్కొక్క దిక్పాలకుడు వాడు బాధలు చెబుతున్నట్ట. ఈయన ఎంత చమత్కారంగా చెబుతాడో, ముందు అగ్నిదేవుడు అన్నట్టు, ఇగో నేను అగ్నిని, అసలు నేను అందరినీ మంటెట్టేవాడు, నేను వాడు నాకు మంట అయిపోయాడు
అగ్నిదేవుణ్ణి రావణాసురుడు ఆజ్ఞాపించాట. అతని గేహములేమి ఆపురమంగల్ల అధమ సేవ కూడా ఏ అగ్నియోనగా అతని గేహములేమి ఆపురమంగల్ల అధమ సేవ కూడా ఏ అగ్నియోనగా చౌరు ఒత్తిజులేక జ్వలింపవల దివ్వే తెలిబూదతో మండవలయు ప్రొయి చమురు ఒత్తిజులేక జ్వలింపవల దివ్వే తెలిది తెలిబూదితో మండవలయు ప్రొయి తడికట్ ఒగి దయ పుట్టిన ఒక తడికట్టె అంటింతురు ఒగి దయ పుట్టిన ఒక తడికట్టె అంటింతురు అంటింపరు పంతగండ్రు దయ పుట్టిన ఒక తడికట్టె అంటింతురు అంటే రాజుదును నేను రాజును తడికట్టె తడికట్టెయును లేక తప్పనప్పుడు మరణ నందును తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికిరాదు మరణ నందున తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికిరాదు మనసు తోడ నాయంతనే మండవలయు మరల నయంతనే నరవలయు ఇది నా బాధ అన్నట్ట. ఏమిట్రా నీకు వచ్చిన బాధ అంటే రావణాసుడు ఆజ్ఞాపించాట అబ్బాయి అగ్ని వరా మా రాజ్యంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లలోనూ కూడా ఉచిత అగ్ని పథకం పెట్టాను మండాల్సిందే నోరు మూసుకున్నానట. ఎంత గొప్పవాడండి రావణాసుడు ఇప్పుడు పరిపాలిస్తే ఎంత బాగుండేది. ఉచిత అగ్ని పథకం ఏ ఇంట్లోనూ పోయి ఉండదు సమురుండదు ఒత్తుండదు చచ్చినట్టు మండాల్సిందే వీపు వాయగొట్టేస్తా మా ఆడవాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు మహిళలందరూ ఇప్పుడు రావణాసుడు నిలబడితే వాడికి ఓటేస్తారు అలా చెప్పాడు విశ్వనాథ రసము వేయేటట్లు గొప్ప హాస్యరసం అండి వాడి బాధలో కూడా హాస్యం. అక్కడికి అగ్ని ఉంటున్నాడు పోనీ వాడు ఇళ్లలో ఉండమంటే వండుతా వాడికి 10 మందో 15 మందో ఉన్నారుగా 15 భవనాలు కట్టాడుగా ఆ కాంప్లెక్స్ వరకు వండుతా దిశ వద్దా ఉండమంటే ఎలాగ నేను లోకమే పోలా అతని గేహములేమి వాళ్ళు కాదుట ఆ పురమందల్ల అధమ సేవ కూడా ఇయ్యే అగ్ని అనగా మొత్తం లంకాపురం అంతా ఉండమంటే నాకు శక్తి సరిపోవద్దా మరీ దారుణం. విష్ణుమూర్తి కూడా ఓ నవ్వు నవ్వాడు బాగుందిరా విశేషం అలా మండమంటున్నాడా బాబు నీకు మంట ఎత్తిపో అగ్నికి మంట ఎత్తిపోతుంది. ఇంకా అన్నట చమురు ఒత్తిడులు ఇక జ్వలింపవల దివ్వె మా వాడు నూనె పోయారు ఒత్తి పెట్టరు ప్రమద పెడతారు అగ్ని అంటారు మండాల్సింది ఇది ఎక్కడ కూడా కనీసం నూనె పోయేట ఒత్తి పెట్టట ప్రమది పెడతారు ఇంకా నయం అదేనా పెడతారు ప్రమద పట్టి దీపావళి దీపం ఉంటే అన్ని డాబాల మీద ప్రమదలు పెడతారు దీపావళి దీపాలు అంటే మండాలంతే ఎంత ఒత్తి మళ్ళీ అగ్ని చూసుకోవాలంట వాళ్ళు మళ్ళీ ఏ కొంప అంటించకూడదు అంటిస్తే వాడు వీపు వాయి కొట్టేస్తాడు. చమురు ఒత్తి లేకుండా దివ్య జ్వలించాలి చమురు ఒత్తి జ్వలికవలి జ్వలింపవల దివ్య తెలిబూదితో మండవలయు పోయి వంట అయిపోయింది పోయి అర్పిస్తారు బూడిద మళ్ళీ సాయంత్రం ఉంటున్నారు అగ్ని ఉంటారట మండాలట ఎక్కడి నుంచి మళ్ళీ ఒక కట్టు పట్టలేదా ఓ నూనె పోయలేదా ఏమీ లేదా మండాలట బా మళ్ళీ సాయంత్రం ప్రత్యేకంగా వెలిగించరు మళ్ళీ అగ్ని ఉంటారు మనడమే దగ్గరని ప్రార్థించరు శాసిస్తారు ఇది ఆ దేశంలో మహిళలు అందరూ ఎంత దృష్టవంతులు అగ్నిదేవుని శాసించేవాళ్ళు వాళ్ళు ఇంకోట ఒక్కోడు కొంచెం మగాడికి ఆడవాళ్ళకి ఎంత జాలి కదా పాపం బాగుండదు బొత్తిగా అగ్నిదేవుడమ్మా అని ఓ తడికెట్టి పెడతారట వాళ్ళు తడికెట్టేలా పెడదాం పాప ఎలా మడుతాడు ఏదో రావణాసురుడు అంటే మాత్రం మనకైనా జాలి ఉండొద్దా అని ఒకే దయ పుట్టిన ఒక తడికెట్టి అంటింతురు కాస్త ఆడవాళ్ళకి ఏమైనా జాలి వేస్తే పోన్లే పాపం తడికెట్టి పట్టుకొచ్చి పెడతారట మగాడు వస్తాడు వెనకాల నుంచి అంటింపర్రు పొంతగా అండ్రు ఆ కట్టు లాగేస్తాడట మన ప్రభువు రావణాసురుడు ఉండగా మనకేమిటి కట్టె పెట్టద్దు అలాగే మండాల్సిందే లేకపోతే ఫిర్యాదులు పెట్టు ఫిర్యాదు వద్దాం వాడు చూసుకుంటాడు వీడి సంగతి అలా ఎంత గొప్ప రాజ్యం అండి ఏమీ అవసరం లేకుండా చస్తున్నాం గ్యాస్ కొనుక్కోలేక కొనుక్కోవడం కంటే పెద్ద ఇబ్బంది ఏమిటంటే సరిగ్గా మనం లేనప్పుడే వస్తాడు వాడు ఆ బండట్టుకుని మళ్ళీ పక్కింటి వాళ్ళకి ఇవ్వడం డబ్బులు ఇవ్వడం ఆ సమయానికి వాడు కూడా లేకపోవడం చివరికి బండ బద్దలు అవ్వడం ఇవి నవ్వుతున్నాయి ఇప్పుడు వాడి కోసం అన్ని పనులు మానేసి కూర్చోవడం